ఇప్పుడు ఓ గొప్ప చరిత్ర గురించి చెప్పబోతున్నాను. రాతియుగ మానవుడి నుండి ఆధునిక మానవుడిలో వచ్చిన ఒక గొప్ప మార్పు. అక్షరాలతో మొదలై పదాలు వాక్యాలై జీవితం నేర్పిన ఒక గొప్ప పుస్తకం. అలాంటి చదువుకై నడకలను పరుగులుగా, మనుషులను మేధావులుగా, రాతిని శిల్పంగా మలచటానికి చేసిన ప్రయత్నమే ఈ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. 1, 2, 3 కాదు, 76 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఓ గొప్ప ఘన చరిత్ర గురించి ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. చరిత్ర సృష్టించడానికి ఎల్లప్పుడూ ఈ కళాశాలకు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ఉంది అనిపిస్తుంది. అలాగే ఈ కళాశాల ద్వారం వద్ద భౌతిక శాస్త్ర చరిత్రలో కొత్త మలుపులు తిప్పిన మహాశాస్త్రవేత్త, కొన్ని లక్షల విద్యార్థుల హృదయ స్పందన, యుద్ధానికి వ్యతిరేకంగా గొంతు విప్పిన శాంతి ప్రియుడు, వివక్ష ఆకలి లేని ప్రపంచాన్ని ఆకాంక్షించిన మానవతావాది అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన అన్నారు అప్పుడు, గతం నుండి గ్రహించు, వర్తమానంలో జీవించు, భవిష్యత్తును ఆశించు అని. నేనంటున్నాను ఈరోజు నా గతంలో ఓ కీలక అధ్యాయం ఈ కళాశాల. నా వర్తమానానికి ఓ బాధ్యత తెలిపింది ఇదే కళాశాల. నా భవిష్యత్తు గమ్యానికి బాటలు వేసింది ఇదే కళాశాల. మొదట ఈ కళాశాల తిరుపతిలోని అలిపిరిమెట్ల మార్గం వద్ద ఒక రేకుల షెడ్డులో కేవలం 80 విద్యార్థులతో ప్రారంభించారు. క్రీస్తు శకం 1943 అనగా బ్రిటిషు వారి పరిపాలనా కాలంలో టీటీడీ చైర్మన్ అయిన వి రఘునాథరెడ్డి గారి సలహా మేరకు సీమాంధ్ర జిల్లాల విద్యార్థుల కోసం పూర్తి వసతులు కలిగిన డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళాశాలకు మొదటి ప్రధాన ఉపాధ్యాయులు ప్రొఫెసర్ కె రామిరెడ్డి గారు. ఒక గొప్ప నినాదంగా కళాశాల అభివృద్ధికి ఈయన నిరంతరం ఆలోచనతో, ఆచరణతో పనిచేశారు. మొదట ఈ కళాశాల మద్రాసు విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో బీఏ కోర్సులతో పాటు ప్రీ ప్రొఫెషనల్ కోర్సెస్ అయిన MBBS, అగ్రికల్చర్ BSc, BVSc, BCA ఇలా విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల కారణంగా కొన్ని కోర్సులన్నీ తొలగిపోయి కళాశాల ప్రారంభమైన కొన్ని సంవత్సరాలలోనే కాలానుగుణంగా విద్యార్థులకు అవసరమైన BA, BCom, BSc కోర్సులను సమగ్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. మొదట ఈ కళాశాల మద్రాసు విశ్వవిద్యాలయం అనుబంధం కళాశాలగా ఉన్నప్పటికీ తరువాత కాలంలో, అనగా 1954 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర విభజన తరువాత, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా గుర్తింపు పొందిన మొదటి కళాశాలగా ఔన్నత్యం సాధించింది. అలా గొప్ప పేరుతో ముందుకు దూసుకు వెళ్ళిపోతున్న ఈ కళాశాలకు 2006 నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ NAAC ద్వారా ఏ గ్రేడ్ స్థాయి ఉన్నత విలువలు ఉన్న సంస్థగా గుర్తింపు వచ్చింది. ఈ SV ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ద్వారా 3 NCC వింగ్లతో దేశ రక్షణకై విద్యార్థులకు శిక్షణ, అలాగే ఒక NSS వింగ్ ద్వారా నైతిక విలువలతో కూడిన సేవా దృక్పథం వైపు విద్యార్థులను నడిపించడం, S+ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థులలో నైపుణ్యతను పెంపొందించడం, ఇలా ఎన్నెన్నో డిగ్రీ కోర్సులతో పాటు MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ, మాస్టర్స్ ఇన్ ఫినాన్స్ మేనేజ్మెంట్ వంటి మాస్టర్స్ కోర్సులను కూడా ఈ కళాశాల విద్యార్థులకు అందజేస్తోంది. 10 సంఖ్యలో ఉన్న విద్యార్థులతో ప్రారంభించిన SV ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రస్తుతం 1,000 విద్యార్థులతో దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ విజయ పరంపరలో భాగంగా కళాశాల యందు విద్యార్థికి వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి 22 ల్యాబ్లు, అలాంటి గొప్ప గొప్ప ఆలోచనలకు పునాది వేయడానికి 80,000 పుస్తకాలు కలిగిన ఓ మహాగ్రంథాలయం. విద్యార్థికి ఆలోచనను ఇచ్చే పుస్తకంతో పాటు మానసిక శారీరక దారుఢ్యం కోసం ఆటలు ఆడుకోవడానికి విశాలమైన క్రీడా మైదానాలు, మరియు విద్యార్థుల ఫిట్నెస్ కోసం వ్యాయామశాల. రాష్ట్ర నలుమూలల నుంచి ఇందులో ప్రవేశం పొందిన విద్యార్థులకు భోజన మరియు వసతి సదుపాయం కల్పిస్తోంది. ఈ కళాశాలని, ఈ విద్యార్థులందరినీ ముందుకు నడుపుతోంది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి. ఆయన ఇచ్చే నిధులతోనే ఇదంతా నేటికీ సాధ్యపడుతోంది. అందుకే అంటారు, ఈ కాలేజీలో సీట్ రావాలంటే మార్కులతో పాటు దేవుని అనుగ్రహం కూడా ఉండాలి అని. ఇలాంటి కళాశాల నుండి బయటకు వెళ్లి తమ సత్తా చాటుతూ ఎదిగిన వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు మరియు టీటీడీ JEO పోలా భాస్కర్ IAS గారు, ఇలా చాలామంది వివిధ ఉన్నత స్థాయిలలోకి ఎదగడం ఈ కాలేజీ చరిత్రకే ఒక గర్వకారణం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ కళాశాల, మా కళాశాల గురించి ఎంత చెప్పినా
ఇంకా కొంత మిగిలే ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.